అనంతపురం జిల్లాలో ఇద్దరు ప్రభాకర్ల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, ప్రభాకర్ రెడ్డిల మధ్య వార్నింగ్లు కొనసాగుతున్నాయి. చౌదరి వర్గంపై రెడ్డి వర్గీయులు దాడి చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో భారీగా అభిమానులు ప్రభాకర్ చౌదరి ఇంటికి చేరుకుంటున్నారు. ఇదే ఇష్యూపై ఎక్స్ప్రెస్ టీవీతో మాట్లాడారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. ఇద్దరు ప్రభాకర్ల మధ్య ఇప్పుడు మాటల యుద్దం కొనసాగుతోంది. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా వారి మధ్య ఎందుకు పొరపచ్చలు వచ్చాయని మనతో మాట్లాడడానికి ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎందుకు మీ మధ్య ఇప్పుడు మాటల యుద్దం కొనసాగుతుంది? ఏం లేదు, ఏం కొనసాగడం లేదు. అంటే ఆయన ఒక మీ మీద హెచ్చరికలు జారీ చేయడము, మీరు దానికి కౌంటర్ చేయడం ఎందుకు జరుగుతుంది? హెచ్చరికలు జారీ చేశాడని మీరు అంటున్నారు. హెచ్చరికలు జారీ చేస్తే భయపడేవాడు కూడా లేడు. అంతకంటే రెడ్డిప్పు ధైర్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. అలాంటి వ్యవహారం కానీ అలాంటి చర్యలు కానీ అనంతపురం నగరంలో ఎవడు కూడా యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ చేసేటువంటి దౌర్భాగ్య స్థితిలో మేమంతా ఎవరు లేము. పుట్టి పెరిగా మీ ఊర్లో ఇది ఏమైనా కరపెత్తనాలు చేసే కూడా ఇది కాదు. హెచ్చరికలకి సమాధానం ప్రజలే ఇస్తారు, దాంట్లో సమస్య లేదు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎంపీ దివాకర్ రెడ్డి గారి చలవ వల్లే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఇప్పుడు శిష్యుడిగా చేరి ఇప్పుడు మాకే నమ్మక ద్రోహం చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. నేను దివాకర్ రెడ్డికి శిష్యుడు అని ఎవడో చెప్పితే అవివేకం అజ్ఞానం ఎవరన్నా మాట్లాడితే. దివాకర్ రెడ్డితో పాటు రాజకీయాల్లో ఉన్నా ఆయన వయసు ఉండొచ్చు, 22 ఏళ్ల వయసులో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినని, ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ అయినని. నేను ఎవరికి శిష్యుడు కాదు. నేను ఎవరి దేవుళ్ళు గెలిచానంటే చంద్రబాబు నాయుడు గారు బీఫార్మ్ ఇచ్చారు, ఆ పార్టీ అధినేత ఇచ్చినటువంటి అవకాశం, ప్రజలు నాకు ఓట్లేస్తే నేను అయ్యాను. ఎవడో దయాభిక్ష మీద నేనేం కాలేదు. నాకు అనంతపురంలో ఎంత మెజార్టీ వచ్చిందో కూడా ప్రజలకు తెలుసు. ఎవరు వల్ల దయాభిక్ష, నేను మున్సిపల్ చైర్మన్గా 95లోనే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచా. అబద్ధ ఎవరు దయాభిక్ష కాదు, పార్టీ అధినేత. తర్వాత మనం చేసేటువంటి పనులు, కార్యకర్తలు అందరూ పనిచేస్తే పనిచేశారు తప్ప దీనివల్ల కాదు. కానీ ఎవరైనా వాళ్ళ దయాభిక్ష వల్ల అనుకుంటే వాళ్ళ అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప వేరేం కాదు. ఈ రోజు అంటే మీ ఇంటి దగ్గర ఇంత జనం గుమిగూడి ఉన్నారు, ఏదో మీకు వార్నింగ్ వచ్చాయి, మీ మీద దాడికి వచ్చారు? నాకు వార్నింగ్ ఇచ్చే గుండెధరం ఎవరికి లేదు. ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ మీద పోరాడేటువంటి వ్యక్తిని, తర్వాత నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా ఫ్యాక్షన్ మీద బుక్ రాశాను, అవే సీడీ లేశాను, ఫ్యాక్షన్ వద్దని కపట్రాల లాంటి దీనిలో కూడా పోయాను. నాకు వార్నింగ్లు ఇచ్చేంత గుండెధరం ఎవరుకుందో నాకైతే తెలియటం లేదు. నేను ప్రజలకు భయపడతా, పార్టీ అధినేతకి ఎక్కడైనా ఇబ్బంది కడుతుందామని చెప్పి ఆయన గురించి ఆలోచిస్తాను, అంతే తప్ప వేరేం కాదు. నేను ఇట్లా గుండాలకో రౌడీలకో అరాచక శక్తులనో ఎదుర్కొనేది నాకు పుట్టుకతో తెలుసు. విద్యార్థి దశ నుంచి పోరాడినని దీనిలో కాదు. కార్యకర్తలు ఏదో పని మీద వచ్చారు. ఇది అసెంబ్లీ కాన్ఫరెన్స్ కార్యాలయం, మా ఇల్లు పక్కన ఉంది. ఈ కార్యాలయంలో పలు రకాలుగా ఫిర్యాదులు ఏంటో రకరకాలు వస్తున్నాయి. తర్వాత మేమేదో ఒకటి లక్ష మంది లక్ష మొక్కల కార్యక్రమాన్ని ఏ విధంగా సక్సెస్ చేద్దామంటే అందరూ కూడా కార్యకర్తలు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. అందుకు తప్ప గుమిగూడడం అనేటువంటిది ఏం కాదు. ఇది రోజు ఉంటారు, మీకే తెలుసు కదా, రోజు జనం ఉంటారు. దాంతోపాటు ఈ రోజు కూడా అదే ఉత్సవంతో కార్యకర్తలంతా కూడా గుమిగూడారు. ఇప్పుడు అంటే వేరే కాన్స్టిట్యూషన్ చెందిన ఎమ్మెల్యే అంటే మీ కాన్స్టిట్యూషన్ లో తలదుర్చి వ్యవహారాన్ని అంటే చెప్పడం పట్ల, మీ గురించి చెప్పడం పట్ల మీరేమంటారు? మంచి కోసం ఎవరైనా ఏ ఎమ్మెల్యేలు వచ్చినా సహకరిస్తాం, వేరే పార్టీ వాళ్ళు వచ్చినా కూడా సహకరిస్తాం, కలిసి అభివృద్ధి చేద్దామంటే. కానీ వేరే అజెండా పెట్టుకొని ఇక్కడికి వచ్చి కరపెత్తనం చేస్తాం, మా కార్యకర్తల మీద రుద్దుతాం, తర్వాత మా నాయకులకు ఫోన్లు చేసి బెదిరిస్తాం. బెదిరించేది వారం రోజుల నుంచి జరుగుతూ ఉంది. నాలో సహనం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. దాన్ని ఎట్లా ప్రతిఘటించాలో ప్రతిఘటిస్తాం, సమస్య లేదు. మంచి కోసం పెంచుతాం, మంచిని ఎనిమిడింపు చేయాల్సిన అవసరం మా మీద ఉంది. ఇది తమ పైన ఎవరు ఎలాంటి దౌర్జన్యాలు కానీ హెచ్చరికలు జారీ చేస్తే భయపడాల్సిన పని లేదు, తాము శాంతియుతంగానే ఏదైనా ఎదుర్కొంటాము, నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా కూడా ముందుకు సాగుతామని చెప్పి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు అంటున్నారు. కెమెరామెన్ కమల్తో సాయి ప్రసాద్, ఎక్స్ప్రెస్ టీవీ, అనంతపురం.